జయదేవ్పూర్ మండలంలోని దిగుడు గ్రామానికి చెందిన రైతు ఎల్లం బాలకృష్ణకు చెందిన ఎకరా భూమి కాళేశ్వరం ప్రాజెక్టు కాలువ ప్రక్కనే ఉంది. కాగా గత ఏడాది భూమిలో పత్తి పంట సాగు చేశారు. ప్రధాన కాలువ ఉండడంతో వర్షం నీళ్లు పంట జనిలో నిలిచి పంట పూర్తిగా నష్టపోయారు. పలుసార్లు ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులను కలిసి తమ గోడును విన్నవించుకున్నారు. అలాగే మండల రెవెన్యూ అధికారులను కూడా విన్నవించుకున్నారు. ఇదే సమయంలో ప్రాజెక్టు అధికారులు స్పందించి నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే భూమిలో నీళ్లు నిల్వకుండా కాలువ తీశారు. ఏడాది అవుతున్నా నష్టపరిహారం అందించకపోవడంతో శుక్రవారం రైతు బాలకృష్ణ దంపతులు పిల్లలు కలిసి కలెక్టర్ను స్పందించి న్యాయం చేయాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. ఆరు గుంటలు కాలువలు పోయింది, ఆరు గుంటలు అమౌంట్ వచ్చింది, నష్టపరిహారం ఎకరం భూమి పత్తి మొత్తం నీళ్ళలో మునిగిపోయింది. ఆ డబ్బులు చెల్లించమన్నారు, ఇంతవరకు చెల్లించలేదు. 2 సంవత్సరాల నుంచి నేను ఇదే పరిహారంలో తిరుగుతున్నా. ఒకరి పేరు చెప్తే వాళ్ళ పేరు, ఒకళ్ళ పేరు చెప్తే వాళ్ళ పేరు చేస్తారు, కానీ ఇంతవరకు అమౌంట్ నాకు చెల్లించలేదు. నా కుటుంబం రోడ్డున పడ్డది.